ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, మరొక దినాన్ని చూసే కృపని ప్రభు మనకు అనుగ్రహించాడు. మన మరణమనే పడక మీద ఆయన కనుదృష్టి ఉంచి సజీవుల దేశంలో మరొక దినాన్ని చూసే ధన్యతని భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన నామం స్తుతింపబడునుగాక. ఇప్పుట పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గయి గ్రంథం 2:6-7 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆకాశాన్ని భూమిని నేలను ఆయన కంపింపచేస్తాడట. ఇది మనకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన కంపింపచేయడం ఏంటి? ఆయన స్థిరపరచు దేవుడు కదా, ఎందుకు ఆయన కంపింపచేస్తానన్నాడు అనే ఈ ప్రశ్నలు మన మనస్సుని తాగుతూ ఉంటాయి. అర్ధకన్న అయోమయం మనల్ని అలుముకుంటూ ఉంటుంది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మన మీద ప్రేమ చూపించువాడు, దయ చూపించువాడు, కనికరం చూపించువాడు. అలాంటప్పుడు ఆయన కంపింపచేయడం ఏంటి అనేది ఇక్కడ మనకు ఒక ప్రశ్నగా నిలుస్తుంది. వీళ్ళలో ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను, ఎప్పుడు మన దేవుడు మనకు క్యూడు చేసేవాడు కానే కాదండి. ఆయన ఎప్పుడు మనకు అన్యాయం చేయడు, మనల్ని ఎటు తోచని, ఎటు వెళ్ళలేని క్లిష్ట పరిస్థితికి మనల్ని తీసుకుని వెళ్ళేవాడు కాదండి. ఆయన మనకి ఏది చేసినా మేలే చేస్తాడు. ఇది మనం చదివినందువలన కాదు, అనుభవించినందువలన ఈరోజు మనం స్పష్టంగా చెప్పగలం. మరి ఆయన ఎందుకు కంపింప చేస్తాను అని అంటున్నాడు అనేది మనం ఆలోచిస్తే, ఈ భూమిని ఆకాశాన్ని నేలను ఎందుకు ఆయన కంపింప చేస్తున్నాడు, దానికి కారణం ఏంటి అని అంటే, ఆ కంపింప చేసినప్పుడు మనము కదలని వారమై స్థిరులమై. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ వాక్యంలో మరియు ఆ క్రింద వాక్యాల్ని చదివితే మనకు స్పష్టమవుతుంది. 7 వాక్యంలో మనం చదివితే, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరూ యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదేంటి, అన్యజనులను ఆయన కదిల్చడం ఏంటి, వాళ్ళు తమ ఇష్ట వస్తువులు తీసుకొని రావడం ఏంటి, ఆ మందిరము మహిమతో నింపబడడం ఏంటి అనంటే, ఆయన కదిల్చినప్పుడు వాళ్ళలో ఒక మార్పు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం దేవుని వాక్యం వింటూ ఉంటాం, మనకు బాగా ఆనవాయితీ. ఈరోజున దేవుని మందిరంలోనే కాకుండా సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే టీవీ కార్యక్రమాలు కానివ్వండి, ఇలాగా పలు విధాలుగా దేవుని వాక్యం మనకు చేరువవుతుంది. కానీ ప్రత్యేకంగా కొన్ని వాక్య వివరణలు మన హృదయాన్ని తాకినప్పుడు మనలో ఒక చలనం కలుగుతుందండి. అన్నీ కాకపోయినా ఒక చిన్న మాటే కావచ్చు, ఒక చిన్న పాటే కావచ్చు, మనలో ఒక చలనాన్ని తీసుకుని వస్తుంది. మనం స్పందిస్తాం, కన్నీరు కారుస్తాం, పశ్చాత్తాపడతాం, ఒక నిర్ణయానికి దిగి వస్తాం. అది మనలో కలిగిన ఒక చలనం, మనలో కలిగిన ఒక కదలిక. వాస్తవమే, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నేను ఇలా చేయబట్టే కదా, ఈరోజున ఈ యొక్క క్షామాన్ని, ఈ ఇబ్బందిని నేను ఎదుర్కొనవలసి వచ్చింది అనే ఆ స్పందన మనకు కలిగినప్పుడు మనలో ఒక కదలిక కలుగుతుంది. ఆ రీతిగానే దేవుడు మరొక్కసారి కదిలిస్తాడట భూమిని ఆకాశాన్ని నేలను. కదిల్చినప్పుడు మనలో ఒక మార్పు, లేక మనలో ఒక కదలిక కలుగుతుంది.
ఆ కదలిక వలన ఏం జరుగుతుంది? మనలో ఆయనకు ఇష్టమైన కార్యాలు కానివ్వండి, లేక ఆయన మనలో ఆశించింది కానివ్వండి, ప్రత్యక్షం అవుతుందండి. భూమిని, నేలను, ఆకాశాన్ని అన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ఆయన ఒక స్పందనకు గురి చేస్తాడు. మన ప్రభు ఆయన యేసుక్రీస్తు యొక్క మాటలే కానివ్వండి, ఆయన ఉపదేశాలే కానివ్వండి, ఆయన చేసే కార్యాలే కానివ్వండి, వ్యర్థమైనవి కావు, నిరర్థకమైనవి కావండి. అవి మనిషి హృదయాన్ని తాకేవి, మనిషి మనస్సును మార్చేవి, మనుషులో ఒక పరివర్తనను తీసుకుని వచ్చేవి, విప్లవాత్మకమైన మార్పుని మనిషికి కలుగు చేసేవి, నరహంతకుల్ని మార్చగలిగిన శక్తి కలిగిన మాటలు, దేవుని మాటలు, మూర్ఖమైన వక్ర జనమునకు వెలుగును చూపగలిగిన శక్తి కలిగిన మాటలు, జీవము కలిగిన దేవుని మాటలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క సుబోధల వలన కరుడుగట్టిన మనిషి కనికరముతో ఈరోజున సహజీవనం చేస్తున్న వారిని, కోట్ల మందిని మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆయన కదిల్చినప్పుడు ఆ కదలిక మనిషిలో విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వస్తుంది. లేఖనాల్లో కూడా మనం చదివినప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్న సౌలు వంటి వ్యక్తుల్ని ఎందరనో ఆయన దర్శించి, ఆయన మాటను పంపి, ఆయన వాక్కును పంపి వాళ్ళలో ఒక కదలికను తీసుకుని వచ్చినప్పుడు, అంతవరకు దేవునికి విరోధులుగాను, దేవుని కార్యాలకు విరోధులుగా నిలిచిన వ్యక్తులు ఒక పెనుమార్పు కలిగింది, సంచలనాత్మకమైనటువంటి మార్పు వాళ్ళలో చూడగలిగారు, వాళ్ళు ప్రభువునకు దాసులు కాగలిగారండి. నిజమే, ఆయన కదిలిస్తాడు, ఆ కదలిక మనలో ఒక మార్పును తీసుకుని వస్తుంది. అన్యజనులను సహితం ఆయన కదుపుతాడట, అప్పుడు వాళ్ళలో ఒక మార్పు కలుగుతుంది, వాళ్ళు ఇష్ట వస్తువులన్నీ ఆయన సన్నిధికి తీసుకుని రాగలుగుతారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకు ఒక పూర్ణమైన సమర్పణ కలుగుతుంది. జీవిస్తే, బ్రతికితే, ఈ భూతలంపై కాలు నిలిపితే నీ కొరకే అన్నట్లుగా వాళ్ళలో ఒక మార్పు కలిగిస్తుంది. ఈ మందిరమును మహిమతో నింపుదును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కదలిక, ఆ మార్పు మనలో కలగాలని మనం ఆశించాలి. ఆ కదలికను, ఆ మార్పుని మనం అనుభవించాలి. అది మనకు ఆశీర్వాదకరమైన అనుభూతిగా మార్చబడాలి. ఆయన చెప్తున్నాడు, నేను మరొక్కసారి అలా చేస్తాను అంటున్నాడు. ఇంకొక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, బెతస్త అనే కోనేరు ఉందండి. ఈ బెతస్త అనే కోనేరు చాలా విశేషమైంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. ఎందుకు విశేషమైనది అంటున్నానంటే, సంవత్సరానికి ఒకసారి దేవదత్తు వచ్చి ఆ బెతస్త కోనేటి యొక్క నీళ్లు కదుపుతారండి. ఆశ్చర్యమైన చరిత్ర ఏంటంటే, ఆ నీళ్లు కదిపినప్పుడు ఎవరైతే మొట్టమొదట ఆ నీళ్ళలో దిగుతారో, ఆ దిగిన వ్యక్తి పూర్ణ స్వస్థత కలిగిన వాడై అతడు తిరిగి వెళ్తాడు. అయితే ఎవరు ముందుగా ఆ నీళ్ళలోకి దిగుతారో ఆ వ్యక్తి మాత్రమే. ఆ మండపం దగ్గర అనేక మంది వాళ్ళు ఎదురుచూపులు చూస్తుండేవారటండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యంలో మనము ఈ మాటలు చదువుతామండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ప్రియులారా, అంచేత అనేక మంది ఆ కోనేరు దగ్గర కాచుకొని ఉండేవాడట. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైన వాడు అక్కడ పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అతడు విసిగిపోలేదు. ఎందుకు అతని యొక్క నిరీక్షణ అనంటే, దేవదూత దిగి వస్తాడు, ఆ నీళ్లను కదుపుతాడు. ఆ నీళ్లను కదిపినప్పుడు ఎలాంటి వ్యాధి అయినా బాగవుతుందో కనుక, నాకు ఆ తరుణం రాకపోదు, నాకు ఆ సమయం రాకపోదు, నేను స్వస్థచిత్తుడను కాకపోను అనే ఒక నిరీక్షణతో కాచుకొని ఉన్నాడండి. నిజమే, ఆయన నీళ్లను కదుపుతాడు, కదిలిస్తాడు. దేని కొరకంటే,
మనం బాగుపడాలని, మనం స్వస్థ చిత్తులము కావాలని, మనం ఆరోగ్యవంతులము కావాలని. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో దేవుడు మన క్షేమాన్ని చూసి, మన క్షేమాన్ని గుర్తించి, మన క్షేమము కొరకై ఆయన నీళ్లను కదిపినట్లుగానే వాక్యము చేత మనల్ని దర్శించి మనల్ని ఒక మార్పును చూడాలని ఆయన పలుమార్లు నీళ్లను కదిపినట్లుగానే వాక్యం చేత మనల్ని ఆయన దర్శిస్తూ ఉన్నప్పుడు మనమే దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నామండి. మనమే దానిని గ్రహించలేకపోతున్నాం. ఆయన మూలముగా కలిగే ఆ విడుదలని పొందాలి అని ఆశమనుకున్నప్పటికీ ఆ దేవదత్త దిగివచ్చి నీళ్లను కదిపినప్పుడు, అనగా నీళ్లు అనే వాక్యాన్ని ఆయన మనకు చేరువ చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా కలిగే మార్పు, జీవజలములోని వాక్యంలో మనం చదువుతాము, ఈ నీళ్ళని వాక్యంతో పోల్చబడినట్లు మనం అనేక లేఖనాలు మనం చదువుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రోజున పలు సమయముల యందు దేవదూత వచ్చి నీళ్లు కదిపేవాళ్ళు. కానీ ఈ రోజున దేవుడు దేవదూతల వంటి సేవకుల ద్వారా పలుమార్లు వాక్యాన్ని కదుపుతున్నాడు, వాక్యాన్ని చేరువ చేస్తున్నాడు, వాక్యాన్ని అందిస్తున్నాడు. ఎవరైతే ఆసక్తి కలిగి ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ మాటలకి విలువనిచ్చి ఆ దేవుని వాక్యానికి శిరస్సు వంచి పశ్చాత్తాపతులు ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి రాగలుగుతారో, నిశ్చయముగా వారిలో ఒక నూతనమైన కార్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. హృదయానికి, శరీరానికి, ఆత్మకు కావలసిన ప్రతిదీ కూడా ప్రభు మనకు చేరువ చేస్తాడు. ఆ దీవెనను మనం పొందుకోగలుగుతాం. మరి ఈ రోజున ఆ వాక్యం అనే నీళ్లను కదిపినప్పుడు ఆ వాక్యం చేత నీలో ఒక మార్పు, ఒక ఆశీర్వాదం, లేక స్వస్థత, దీవెన కలిగే విధంగా మనం ఆశపడుతున్నామా? లేకపోతే ఆ కదలికను గుర్తించలేని గుడ్డివారముగా ఉన్నామా అనేది మన ప్రశ్న వేసుకోవాలి. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. నేను ఒక మాట చెప్పన, నీళ్లు కదపినప్పుడు అతడు ఆ కోనేరులో దిగి స్వస్థత పొందాలి అనే ఆశ దేవుడు చూశాడు, ఆయన గ్రహించాడు. మరి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు అతని ఆశను, అతని కాంక్షను, అతని హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. నువ్వు స్వస్థచిత్తుడు కావాలని కోరుకుంటున్నావు అంటే కోరిక లేకుండా ఎందుకు కూర్చుంటానండి? కానీ ఆ నీళ్లు కదిపినప్పుడు నన్ను అందులోకి తీసుకుని వెళ్ళి ఆ కోనేరులో దింపేవాడు లేకపోయారు అని తన గోడు చెప్పుకున్నాడు. పిల్లలు ఒక మాట చెప్పనా, సర్వశక్తి కలిగిన దేవుడు అప్పుడు అక్కడే నీళ్లను కదిపినప్పుడు కలిగే స్వస్థతని దేవుడు అతనికి అనుగ్రహించాడండి. ఒకవేళ ఈరోజు మీరు అడగచ్చు, ఏమంటే మాకు కూడా అలాంటి కోనేరు ఉంటే, మాకు కూడా అలాంటి అనుభవం ఉంటే మేము కూడా ఎందుకు చేయమండి అని. కోనేరే అని కాదు, ఆయన మాట చేత నిన్ను కదిలిస్తాడు, వాక్యం చేత నిన్ను కదిలిస్తాడు. ఆ కదిల్చినప్పుడు నీలో ఆ మార్పు, ఆ చలనం కలగాలి, అపశ్చాత్తాపం కలగాలి. ఆనాడే దివ్యమైన ఆశీర్వాదం చేత పట్టుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఒకవేళ ఆచారంగా బైబిల్ చదవడం, ఆచారంగా ప్రార్థన చేయడం, ఆచారంగా దేవుని మందిరానికి వెళ్ళడం కాకుండా ఆ చలనం, ఆ మార్పు నాలో కలగాలన్న ఆశ మనందరికీ ఉండాలి. ఆ దిశగా మనం అడుగులు వేయాలి. అలాంటి కృప దేవుడు మన అందరికీ ప్రసాదించునుగాక. తలలు వంచక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మీ లేఖనాలలో వ్రాసిన సత్యాన్ని మరొకసారి మేము ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకైన స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఆకాశాన్ని, భూమిని, నేలను కదిపినప్పుడు కలిగే మార్పు నైనా మేము గ్రహించి ఆ కదలికను మేము ఆశించే కృప మాకు అనుగ్రహించారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్యజనులు సహితం తమ ఇష్ట వస్తువులు మీ ఆలయానికి తీసుకుని వస్తారని, ఆ మందిరాన్ని మహిమతో నింపుతానని మీరు చెప్పిన విధంగానే మేము కూడా ఆ చలనం, ఆ కదలికని కలిగిన వారమై ప్రభువా
నీ యొక్క దివ్యమైన ఆశీర్వాదాలకు దీవెనలకు పాత్రులకుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఆ రీతిగానే ఆ కొన్నిటిలో నీళ్లు కదిపినప్పుడు ఎవరు మొదట దిగుదురో వాడు స్వస్థచిత్తులు అవుతారని లేఖనాల్లో వ్రాసి ఉంచారు. ఆధ్యాత్మికమైన విలువలు మేము గ్రహించి వాక్యమని జలములు కదల్చబడినప్పుడు, వాక్యం మా హృదయానికి చేరువైనప్పుడు, వాక్యం మా గుండెలను కదిపినప్పుడు నైనా మేము కదల్చబడిన వారమై చలనము కలిగిన వారమై ప్రభు ఒక నిర్ణయానికి దిగివచ్చి మీ ఆశీర్వాదాలకి మేము పాత్రులవుటకు మాకు వివేకమును ఇంకొన సమృద్ధిగా మీరు అనుగ్రహించమని మీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాను. ప్రభువ, సెలవలే కాకుండా మేము జీవము కలిగిన వారమై చెలించి స్పందించి మీరు కోరుకొనిన మీ సంకల్పం మా హృదయాలలో నెరవేర్చబడినట్లుగా ప్రభువ మేము నిర్ణయం తీసుకోవడానికి కావలసిన సమృద్ధి అనే కృపను వివేకమును మీరు మాకు అనుగ్రహించమని మీ పాదసన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. అనేక సందర్భాల్లో వాక్యాలు వింటున్నాం, సందేశాలు ఆలకిస్తున్నాం, విలువైన పాటలు మా నోట పాడుతున్నాం, కానీ వాటిల్లో మేము చెలించలేకపోతున్నాం. వాటి ద్వారా మాకు కదలిక మేము అనుభవించలేకపోతున్నాం. మా హృదయం ఒకవేళ రాతి గుండెలా మార్చబడి అలా వాతవేయబడిన మనసాక్షి వలె మేము బ్రతుకుతూ ఉన్న ఎడల ప్రభువ మమ్మల్ని మరొకసారి మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి స్పందించగలిగిన మంచి చురుకైన వివేకమైన ఆత్మను మీరు మా మీద కుమ్మరించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.